साउथ जोन टास्क फोर्स टीम और नामपल्ली पुलिस ने जाली असनादात बनाने वाले एक बैंक रियासती गिरोह का पर्दाफाश किया है। जरूरतमंद उम्मीदवारों को फर्जी तालीमी असनादात फराहम करने वाले 4 अफराद गिरफ्तार किए गए हैं, जो कि बैरून मुल्क तालीम हासिल करने के ख्वाहिशमंद उम्मीदवारों से भारी रकम के इवज में जाली असनादात उन्हें फरोख्त कर रहे थे। सेंट्रल रोड DCP राजेश चंद्रा ने मीडिया को बताया कि 13 यूनिवर्सिटियों से ताल्लुक रखने वाले तकरीबन 140 फर्जी सर्टिफिकेट्स बनाए गए थे और अब तक 30 लोगों को ये सर्टिफिकेट्स फरोख्त किए गए थे। इस टोली के 2 मुलजिम मफरूर बताए गए हैं। असनादात के घोटाले में यूनिवर्सिटी के कुछ कंप्यूटर ऑपरेटर्स की मिली भगत का भी इंकशाफ हुआ है। DCP का कहना है कि मुलजिमान के खिलाफ हैदराबाद के कई पुलिस हदूद में धोखाधड़ी के मुकदमात भी दर्ज किए गए हैं। DCP राजेश चंद्रा ने फर्जी सर्टिफिकेट्स के लालच में न आने की उम्मीदवारों से दरख्वास्त की है। వీళ్ళకి సంబంధించి ఒక 2 కేసెస్ మన హైదరాబాద్ లో రిజిస్టర్ అయింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కమ్ ఫోర్జరీ కేసు, సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా చీటింగ్ కమ్ ఫోర్జరీ కేసు. ఒక చిన్న లీడ్ తీసుకొని ఒక ఫేక్ సర్టిఫికేట్ రాకెట్ మొత్తం నేషనల్ లెవెల్లోనే వేరియస్ స్టేట్స్ లో కూడా వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఒక రాకెట్ ని బస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ కి, డీసీపీ గారికి, ఇన్స్పెక్టర్ అండ్ అదర్ ఆల్ ద టీమ్ మెంబర్స్ కి సిపి హైదరాబాద్ ఆనంద్ సార్ తరఫున కంగ్రాచులేషన్ విషెస్ కూడా చెప్తా ఉన్నాము. అండ్ వీళ్ళందరికీ కూడా సిపి సార్ స్వయంగా ఒక రివార్డ్ ప్రపోజల్ కూడా పెట్టి ఎంకరేజ్ చేస్తా అని చెప్పి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఫైనల్లీ అందరు సిటిజన్స్కి ఒక అపీల్, కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పే మాటలు ముఖ్యంగా ఈ ఫేక్ సర్టిఫికెట్ సంబంధించి అబ్రాడ్కి వెళ్ళడానికి కానివ్వండి, లేదా జాబ్ పర్పస్లో కానివ్వండి, ఎటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ వీళ్ళు ఇప్పిస్తారని కూడా నమ్మొద్దు. ఉద్యోగాలు అనేవి ఇట్లా రావు. అండ్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ పోలీస్ వెరిఫికేషన్లో మొత్తం బయటకు వస్తుంది, అప్పుడు మీరు కూడా ఈ స్కామ్లో, ఈ చీటింగ్ కేసులో భాగస్వాములు అవుతారు. సో డోంట్ గెట్ ఇన్ టు దిస్ ట్రాప్. సో థ్యాంక్ యూ సో మచ్.